తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ కొంకపల్లి 14వ వార్డులో పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అభిమానంతో పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన సదరు వ్యక్తికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారని సోమాలమ్మ కుటుంబంపై అర్ధరాత్రి సమయంలో వైసీపీకి చెందిన పలువురు వ్యక్తులు తమపై దుర్భాషలాడుతూ దాడి చేశారని బాధిత మహిళలు తెలిపారు. అమలాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సెట్టిబత్తుల రాజబాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రాజబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ విజయాన్ని జీర్ణించుకోలేని వైసీపీ గూండాలు జనసేన పార్టీ అభ్యర్థులు మరియు అభిమానుల ఇళ్లపై దాడులు జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూదా చిన్న, గండిస్వామి, తిక్కా సరస్వతి, దోలం అబ్బాయి తాత, కురసాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. కొనసాగించినందుకు మా కుటుంబ సభ్యులపైన వైసీపీ నాయకులు గోండాలు మా ఇంటిపైకి వచ్చి అర్ధరాత్రిన ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో ఇంట్లోకి వచ్చి 11-12 గంటల మధ్యలో అసభ్యకరమైన మాటల్లో కొట్టడాలు తిట్టడాలు ఎక్కడ కొట్టారో వాళ్ళకే తెలియదు. 11-12 గంటల మధ్యలో కొట్టిన తర్వాత మేము మాకు ప్రాణహాని ఉందనేసి మాకు భయంతో మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చిన 3 గంటల వరకు కూడా ఉన్నాము. సీఏ గారు యాక్షన్ తీసుకుంటాను, రేపు పొద్దున ఏదైందో చెప్తాము, ఫోన్ చేసి చెప్తాము అప్పుడు ఇద్దరుగానే అన్నారండి. ఇప్పుడు వరకు మాకు న్యాయం అయితే జరగలేదు. ఖచ్చితంగా అయితే మాకు న్యాయం అయితే జరగాలి. ఊరుకులు ప్రసక్తే లేదు. మాకైతే ప్రాణహాని ఉందండి. మాకు 13-14-15 వాటికి మట్టికి మాకు సెక్యూరిటీ మీద ఫుల్ సెక్యూరిటీ కావాలి. మాకు చాలా ప్రాణహాని ఉంది. వైసీపీ నాయకులు ఆడవాళ్ళంటే మగవాళ్ళంటి ఇంటింటికి వెళ్ళి రాళ్లతోటి అసభ్యకరంగా మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు కత్తులతో కూడా దాడులు చేస్తున్నారు. చాలామంది భయపడుతున్నారు. మాకులాగా ముందుకొచ్చి ప్రచారం చేయడానికి కూడా భయపడుతున్నారు. ఈ రోజున మట్టికి ఇటువంటి వైసీపీ నాయకులు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన వాళ్ళే గుర్తించుకుని మాకు జనసేనకు వచ్చిన విజయాన్ని తొట్టుకోలే కాళ్ళు చాలా అసభ్యకరంగా ఉంటున్నారు. ప్రాణహాని మాకు చాలా విపరీతంగా ఉంటుందండి. ఈరోజు జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలు, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో చాలా సర్పంచులు వార్డు మెంబర్లు గెలుస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఏదో విధంగా భయభ్రాంతులు గురిచేసి, మద్యం కుమ్మరించి, డబ్బు కుమ్మరించి, దాడులు చేసి గెలిచామనిపించుకోవడానికి వైసీపీ వారు అధికార మదంతో ప్రయత్నం చేస్తున్నారన్న ఉదాహరణ సోమాలమ్మ గారి కుటుంబం. కొంకాపల్లిలో ఉన్నటువంటి 14వ వార్డులో పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో సోమాలమ్మ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీ కోసం ప్రచారం చేశారు. అదేవిధంగా 14వ వార్డు జన సైనికులతో కలిపి సోమాలమ్మ గారి కుటుంబం కూడా ఇక్కడ గెలవడానికి, జనసేన పార్టీ గెలవడానికి కృషి చేశారు. ఇది చూసినటువంటి వైఎస్ఆర్సీపీ గోండాలు వారు ఓటమిని తట్టుకోలేక ఉక్రోషంతో ఈ కుటుంబంపై దాడి చేయడం, మహిళలను కూడా చూడకుండా విచక్షణారహితంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వారిని అవమానపరిచే విధంగా వారిని కొట్టడం, బూతులు తిట్టడం చాలా అమానుషమైనటువంటి చర్యగా ఖండిస్తూ ఉన్నాం. అధికార పార్టీ మతంతో స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతినిధులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే విధమైన విధానాలు మీరు అవలంబిస్తే జనసేన పార్టీ తరఫున పోరాటం చేయడమే కాకుండా చట్ట పరిధిలో పోరాటం చేస్తూ రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. అప్పుడు ఇబ్బంది పడేది మీరే అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున అధికార పార్టీ నాయకులకు. ఎందుకంటే ఎన్నికలనే సహజం. ఎన్నికల్లో విజేతలు ఉంటారు, పరాజితులు ఉంటారు. దాన్ని హోందాగా తీసుకోవాలి తప్పించి ఓడిపోయామని చెప్పి వృద్ధులపైన, మహిళలపైన, జన సైనికులపైన దాడులు చేస్తుంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అధికార పార్టీ వారిని. పోలీసు వారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తూ ఉంది, అమాయకుల ఇళ్లపై దాడి చేస్తూ ఉన్నారు అధికార పార్టీ వారు. మీరు చూస్తూ ఊరుకుంటే కుదరదు. ఇక్కడ చట్టాన్ని కాపాడాల్సిన మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖ వారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ తరఫున ఈ కుటుంబానికి న్యాయం జరగడమే కాకుండా ఈ కుటుంబానికి రక్షణ కల్పించడం, జన సైనికులపై ఎవరైనా దాడి చేయడానికి పూనుకుంటే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జనసేన పార్టీ నాదంట్ల మనోహర్ గారు, పిఎస్సి చైర్మన్ గారు జిల్లాలోనే ఉన్నారు. వారితో కూడా సాయంత్రం ఈ విషయం చెప్పిన పద్ధత ఆయన కూడా అమలాపురం రానున్నారు ఎల్లుండి 24వ తారీఖున. ఆ రోజు మేము మాట్లాడుకున్న తర్వాత కార్యాచరణ ఈ విషయం మీద ప్రకటించడం జరుగుతుంది. ఈ లోపల మేము పోలీసు వారికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జన సైనికులపైన కానీ,
జనసేన పార్టీకి అండగా ఉన్నటువంటి కుటుంబాలపైన కానీ మహిళలపైన కానీ వృద్ధులపైన కానీ వైఎస్ఆర్సీపీ గోండాలు దాడి చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోం. చట్ట పరిధిలో మీరు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.